ఆత్మ జన్మనిస్తే రక్తదాతలు పునర్జన్మనిస్తారని, రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని పోలవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ అల్లు నవీన్ నరసింహమూర్తి పిలుపునిచ్చారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలవరం డీఎస్పీ కె లతా కుమారి ఆధ్వర్యంలో స్థానిక సిఐ కార్యాలయం ఆవరణలో గురువారం సిఐ ఏఎన్ఎస్ మూర్తి, ఎస్ఐఆర్ శ్రీనివాసులు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని డీఎస్పీ కె లతా కుమారి రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐఎన్ మూర్తి మాట్లాడుతూ 1959 అక్టోబర్ 21న భారత భూభాగంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులను చైనా వారు ఆకస్మిక దాడులు జరిపి బలిగొందని, వారి ప్రాణత్యాగానికి గుర్తుగా అక్టోబర్ 21న అమరవీరుల సంస్మరణ దినోత్సవంను జరుపుకుంటున్నామని అన్నారు. అదేవిధంగా కరోనా విపత్తు కాలంలో సైతం ప్రాణాలకు లెక్క చేయకుండా విధులు నిర్వహించి అమరులైన పోలీసులకు విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు ఈ సందర్భంగా నివాళులర్పించారు. రక్తదానం గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. రక్తదానం వలన శరీరానికి ఎలాంటి నష్టం ఉండదని, రక్తదానంపై అపోహలు మాని రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలవరం డీఎస్పీ కె లతా కుమారి, ఎంపీడీఓ సిహెచ్ శ్రీనివాస్ బాబు, పోలవరం పంచాయతీ సర్పంచ్ పొండం పుష్ప, ఎస్ఈబిసిఐ శ్రీనివాస్ బాలాజీ, మండల పరిషత్ అటవీ శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, ఎస్ఈబి శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ శాఖ అధికారులు, సిబ్బంది, మండలంలో యువతి యువకులు పాల్గొన్నారు. ఈరోజు పోలవరంలో సర్కిల్ ఆఫీస్ దగ్గర పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ శిబిరాన్ని మన డిఎస్పీ గారు శ్రీమతి లతాకుమారి గారు ప్రారంభించారు. మరి ఈ యొక్క అమరవీరుల సంస్మరణ దినోత్సవం గురించి చెప్పాల్సితే 1959 అక్టోబర్ 21 మన భారత భూభాగంలో గస్తీ నిర్వహిస్తున్న పోలీసుల మీద ఆకస్మికంగా దాడి చేసిన మన ఈ చైనా సైనికులు ఆ సరిహద్దు వద్ద ఈ పోలీసు వారిని హతమార్చడం జరిగింది. మరి వారిని గుర్తుక 10 సంవత్సరం కూడా అక్టోబర్ 21 మరి పోలీసు అమరవీరుల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఈ భాగంగానే మరి మనకి కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించే కార్యక్రమంలో మరి ఎంతోమంది పోలీసులు వారి యొక్క ప్రాణాలను త్యాగం చేశారు. మరి వారందరినీ కూడా ఈ యొక్క అక్టోబర్ 21 అమరవీరుల సంస్మరణ దినోత్సవం రోజున మన అందరినీ కూడా స్మరించుకోవడం జరుగుతుంది. ఈ రక్తదాన శిబిరానికి మన పోలవరం మండలంలో ఎంతోమంది యువత మరి ముందుకొచ్చారు. అదేవిధంగా ఎక్సైజ్, ఎస్పీఎఫ్, ఫారెస్ట్, అలాగే పంచాయతీ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కూడా చాలామంది మరి రక్తాన్ని దానం చేయడానికి మరి ముందుకొచ్చారు. రక్తదానం అంటే మరి తల్లి జన్మిస్తే మరి రక్తదాత పునర్జన్మనిస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి రక్తదానంలో పార్టిసిపేట్ చేసినందుకు పోలవరం పోలీసుల తరఫున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.